సిటీ రోడ్లపై దుమ్ము పెరిగిపోతుంది. చలికాలంలో రోడ్లపై మంచు పొగ పేరుకున్నట్లే ఇప్పుడు దుమ్ముతో రోడ్లు నిండిపోతున్నాయి. వరుస వర్షాలు తగ్గి వాతావరణం పొడిగా మారడంతో రోడ్లపైకి కొట్టుకొచ్చిన మట్టి దుమ్ముగా మారి వాహనదారుల్ని ఇబ్బందులు పెడుతోంది. హైదరాబాద్ రోడ్లపై వెళ్లాలంటేనే వణికిపోతున్నారు వాహనదారులు. వర్షాలకు రోడ్లన్నీ గుంతలు పడ్డాయి. వీటికి తోడు వర్షం కొంచెం గ్యాప్ ఇవ్వడంతో రోడ్లపై ఎక్కడ చూసినా దుమ్ము ధూళి చెలరేగుతోంది. వర్షానికి కొట్టుకొచ్చిన మట్టికి తోడు రోడ్లన్నీ తవ్వి అలాగే వదిలేయడంతో అక్కడున్న మట్టిపై నుంచి వాహనాలు వెళుతూ ఉండడంతో రోడ్లపై దుమ్ము పెరుగుతోంది. బస్సులు, డీసీఎం లాంటి పెద్ద పెద్ద వాహనాలు వెళితే దుమ్ము ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో పెద్ద వాహనాల వెనక వెళ్లే టూ వీలర్ వాహనదారులకు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్లే వాళ్ల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. మొత్తం గుంతలు అవి ఇవి అన్నీ బాగున్నాయి. గుంతలు పడుతున్నాయి కదా, గుంతలు పడ్డప్పుడు ఏం చేయాలంటే మట్టి వేయదు. మట్టి వేస్తే ఏమైంది, బండి పోతే కొంచెం వర్షం పడితే మట్టి వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా ఏం చేయాలంటే కంకరను కంకరలో మాల్ కాలిపోలేకపోతే డాంబర్ వేసినప్పుడు డాంబర్ అన్న జర కరెక్ట్ అన్న వేస్తేనన్న ఉంటుంది. కానీ మట్టి పోసిపోతే ఎట్లా, నాది రెండు రోజులకే మళ్ళీ వెళ్ళిపోతుంది. వర్షం పడితే మళ్ళీ సేమ్ పరిస్థితి అట్లే. ఈ రోడ్లన్నీ ఇలా గుంతలలో మట్టి వేస్తున్నారు. ఇందులో డాంబర్ వేస్తే బాగుంటుంది. మట్టి వల్ల మాకు కన్నంలోకి వచ్చేసి బండ్లన్నీ స్కిట్ అయిపోతున్నాయి. దీన్ని పట్టించుకోవాలి అధికారులు దయచేసి. దీని మట్టి వేసిన వల్ల దీనివల్ల కాకుండా డాంబర్ వేసేస్తే కొంచెం బాగుంటుంది. రోడ్లన్నీ పట్టించుకోవాలని. మెట్రో రైల్ పనులు నడుస్తున్న ప్రాంతాల్లోనూ దుమ్ము విపరీతంగా ఉంది. మాదాపూర్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మియాపూర్, ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో ఈ డస్ట్ తీవ్రంగా ఉంది. మైత్రివనం నుంచి హైటెక్ సిటీ వరకు రోడ్ల నిండా దుమ్ముంది. వర్షాలకు రోడ్లపై మట్టి పేరుకుపోయినా పట్టించుకునే వారే లేరని వాహనదారులు అంటున్నారు. డస్ట్ కళ్ళలోకి ముక్కులోకి వెళ్లి అలర్జీ వస్తోందని చెబుతున్నారు. మట్టి ఉన్న రోడ్ మీద వెళుతూ ఉంటే బైక్ స్కిడ్ అయి కింద పడుతున్నామని చెబుతున్నారు. రోడ్స్ అన్ని ప్రాబ్లం అయిపోయింది. ఇవన్నీ చూస్తే మీరు స్టోన్స్ అన్ని బయటకు వచ్చాయి, మడ్డీగా అయిపోయింది అంతా కూడా. సో ఎవరైతే నడుస్తున్న వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. బేసికల్లీ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువైపోయింది. దాంతోపాటు హైదరాబాద్లో మీకు తెలుసు ట్రాఫిక్ పొల్యూషన్ ఎంత ఉంటుందో. ఈ ట్రాఫిక్ పొల్యూషన్ ప్లస్ ఈ వర్షాల వల్ల కాజ్ చేసిన ఈ మట్టి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఐ థింక్ ది గవర్నమెంట్ షుడ్ టేక్ ఇమీడియట్ యాక్షన్. ఈ మట్టి అనేది వేసినప్పుడు ఏంటంటే వాళ్ళు కొంచెం షార్ట్ ఆఫ్ కొంచెం కాంక్రీట్ అది మిక్స్ చేస్తే అట్లీస్ట్ టెంపరీగా చేసినప్పుడు చేసిన వర్క్ కంప్లీట్గా చేస్తే బాగుంటుంది. ఎవరైనా టర్నింగ్ తీసుకోవాలనుకుంటే ఆ మట్టి వల్ల స్కిడ్ అయ్యి కింద పడిపోతుంటారు. గవర్నమెంట్ ప్రాపర్ యాక్షన్ తీసుకొని ఈ దుమ్ము ఇవన్నీ లేకుండా చేస్తే బాగుంటుంది. రోడ్ల మీద గుంతలతో వాహనాలు రిపేర్లకు వస్తూ ఉండటంతో పాటు డస్ట్తో ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు జనం. అధికారులు స్పందించి రోడ్లపై పేరుకున్న మట్టిని క్లియర్ చేసి గుంతలు పూడ్చాలని కోరుతున్నారు.